हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनम सेमिया पायसम एला चेसुकोवाला चूसुद्दाम। वच्चेयंडि, सेमिया पायसम अंटे एवरिकि इष्टं उंडे चेप्पंडि। इष्टं लेने वाळ्ळे लेरु। मा इंट्लो अयिते अंदरिकि चिन्न नुंचि पेद्द वरकु अंदरिकि चाला अंटे चाला इष्टं। मा पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। अंड वाळ्ळ कोसमे नेनैते चेस्तुन्नानु। इप्पुडु एला चेस्तुन्नानो चूसुद्दाम्। वच्चेयंडि। ముందుగా మనం పొయ్యి అయితే వెలిగించుకోవాలి, పొయ్యి మీద పెనం అయితే పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు బాదం అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. ఇప్పుడు కిస్మిస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోవాలి. సేమియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులో నెయ్యి కూడా వేసుకుంటారు. నాకైతే నచ్చలేదు అనేసి నేనైతే వేసుకోలేదు. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నాకు నచ్చలేదని అయితే నేనైతే వేసుకోవట్లేదు. ఓకేనా? ఇప్పుడైతే బాగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు చూడండి, ఎలాగొచ్చే వరకు సరిపోద్ది. మరీ బాగా ఎర్రగా అయితే అంత టేస్ట్గా ఏమి ఉండదు, కొంచెం ఏదిగా ఉన్నట్టుగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా చూసుకొని ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. బౌల్లోకి అయితే తీసుకున్న తర్వాత పెనం అయితే పెట్టుకుని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ కాదు, కొంచెమే సరిపోద్ది. అండ్ పాలు కూడా యాడ్ చేసేయాలి. అందులోనే యాడ్ చేసి బాగా మరిగించాలి. కొంచెం పొంగేంత వరకు, బాగా పొంగేంత వరకు మరిగించిన తర్వాత పంచదార అయితే వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. అంటే అడుగునే ముద్దలాగా పంచదార ఉండిపోద్ది. సో అందుకనే బాగా కలుపుకుంటే కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం పొంగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు యాలకులు అయితే వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత యాలకులు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా ఉంచాలి. ఇప్పుడైతే దగ్గర పడుతున్నాయి. అండ్ ఇప్పుడు అందులో సేమియాలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి, లేదంటే అవి దగ్గరగా ఉండిపోయి ఉడకవు. బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెం మరిగేంత వరకు ఉంచాలి. 5 మినిట్స్ అయితే అలాగే ఉడుకుతూ ఉండాలి. మనం ఇందాక జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడైతే ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ముందుగా బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కిస్మిస్ కూడా అందులో వేసేస్తున్నాను. కిస్మిస్ కూడా అందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం బాగా దగ్గరగా అయినట్టుగుంది. సో ఇలాగ అయితే సరిపోద్ది. ఒక బౌల్లోకి అయితే తీసుకుని సర్వింగ్ చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ముందుగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ అలాగే వదిలేద్దాం. ఒక 5 మినిట్స్ వదిలేస్తే కొంచెం చల్లగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వింగ్ చేసుకుంటే సేమియా పాయసం అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.